9 AM కి యశ్వంతరావు పేట్ విలేజ్ అవుట్స్కర్ట్స్ ఎల్లుర్తి మండల్లో రోడ్ సైడ్న మనకి ఒక హోండా సిటీ కార్ విత్ డిసీజ్డ్ బాడీ సెట్ ఆన్ ఫైర్ దొరికింది. అయితే బాడీ మొత్తం కూడా కాలిపోయి ఓన్లీ స్కల్ మాత్రం కొంచెం కొంచెం కనిపిస్తూ మనకి దొరకడం జరిగింది. ఆఫ్టర్ లిటిల్ బిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ మనకి తెలిసింది ఏంటంటే లాస్ట్ నైట్ ప్రీవియస్ నైట్ అంటే 9th August 10:30 అరౌండ్ ప్రాంతంలో ఈవినింగ్ బర్న్ చేయడం జరిగింది ఈ వెహికల్ని. అయితే ఆ బాడీని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ టీత్. బాడీని కటిక శ్రీనివాస్ అని చెప్పి 45 ఇయర్స్ ఓల్డ్ వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఆయన మేదక్ టౌన్లో రియల్ ఎస్టేట్ బిజినెసెస్ చేస్తుంటారు అండ్ అదర్ బిజినెసెస్ చేస్తుంటారు. వాళ్ళ వైఫ్ కంప్లైంట్ ఇచ్చారు నెక్స్ట్ డే ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ, సారీ ఆన్ ద సేమ్ డే ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ. అండ్ కంప్లైంట్లో మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే షీ హాజ్ సస్పెక్టెడ్ సమ్ ఇల్లీగల్ అఫేర్స్ బీయింగ్ ద రీజన్ బిహైండ్ దిస్ మర్డర్ అని. అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా ఉన్నందువల్ల డిసీజ్కి అది కూడా కారణం కావచ్చని వైఫ్ కంప్లైంట్లో ఇవ్వడం జరిగిందండి. ఆఫ్టర్వర్డ్స్ మనము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్లూ తర్వాత క్లూ లభ్యమైన తర్వాత వీఆర్ ఐడెంటిఫైడ్ ఏవన్ ప్రధాన నిందితుడు శివ అని చెప్పేసి ఆయన వయసు 29 సంవత్సరాలు. ఆయనకి కూడా రియల్ ఎస్టేట్ అండ్ అదర్ బిజినెసెస్ ఉన్నాయి. అలాంగ్ విత్ A2 and A3 నిఖిల్ అండ్ పవన్ ఈ ముగ్గురు కలిసి ఈ హత్య చేయడం చేశారని చెప్పి మనము ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అండి. వాట్ వీ వాంట్ టు టెల్ యూ ఈజ్ వాట్ ఈస్ ద రియల్ మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అండ్ హూ ఎల్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ అనేది వీఆర్ స్టిల్ ప్రోబింగ్. సో విత్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ అగైన్ గెట్ టు ద ప్రెస్ లేటర్ ఆన్ వెన్ వీ establish the role of any other persons involved and also what is the actual real motive. Kani ee mugguru matram hatya chesinatlu gurtinchadam jarigindi. Idi manam scientific investigation padathi dwara telusukodam jarigindi. Aithe sequence of events ee vidhanga unnayi ante Medak lo 9th August madhyanam wife tho nenu Hyderabad ki velthunanu ani cheppi కటిక శ్రీనివాస్ తన కార్లో బయలుదేరారు. ఆ తర్వాత బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడానికి శివ ఇంకా వాళ్ళిద్దరు అనుచరులు అనేటువంటి నిఖిల్ అండ్ పవన్ని కార్లో పిలికొటియాల్ ఏరియాలో ఎక్కించుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు కారులో ప్రయాణిస్తూ జప్తి షిఫ్నూర్ ఆ తర్వాత దూప్రాన్ ఆ రూట్ తీసుకుని తర్వాత ఎల్లుర్తికి వెళ్ళారు. ఎల్లుర్తి ఏరియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడైతే మనకి ఈ కత్తి తీసుకొని ఓన్లీ గొంతు దగ్గర చెప్పారా, బాడీ హాస్ బీన్ టోటలీ చార్జ్డ్ అండి. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్ అని వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్. కత్తిని గొంతు దగ్గర బాగా స్టాబ్ చేసి చంపడం జరిగింది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత బాడీని వాళ్ళు సెట్ ఇట్ ఆన్ ఫైర్ యూజింగ్ పెట్రోల్. వీఆర్ కలెక్టింగ్ ద సీసీ ఫుటేజ్. మనకి తెలుస్తున్న దాని ప్రకారము పెట్రోల్ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి తీసుకొని వచ్చారు. ఐ డోంట్ వాంట్ రివీల్ ఆల్ దిస్ బికాస్ యూ నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్, ఇఫ్ వి రివీల్ టూ మచ్ నో ద ఎవిడెన్స్ విల్ బి ట్యాంపర్డ్ విత్ బిఫోర్ వీ గెట్ టు ద ఎవిడెన్స్. సో ఇంకో సస్పెక్టెడ్ క్యాండిడేట్ గల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని మీరు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు, నిజమేనా మేడం? ఎందుకంటే గతంలో జరిగిన శివతో జరిగిన సత్సంబంధాలు కేసులలో ఆయన కూడా ఇన్వాల్వ్ అన్నాడు కాబట్టి ఈ కేసులో మీరు ఏమన్నా అది మనం ఎస్టాబ్లిష్ చేయలేదు కదా, డబ్బు విషయమా వివాహతర సంబంధం విషయమా లేకపోతే వ్యాపార లావాదేవీలా లేకపోతే ఇంకేమైనా ఉన్నదా రీజన్ అనేది స్టిల్ ప్రాబ్లమ్. ప్రస్తుతం ఏమి సర్ఫేస్ కాలేదండి.
if it comes through in the course of investigation, we will definitely inform the press. We will take all your inputs also and you know, investigate further. Spot ki daggaralone hatya chesaru. Kathi teesukuni atanni repeatedly stab chesi around his throat area champeyadam jarigindi. Tarvata body ni em cheyalo vallu aalochinchukuntu attu tu tirigin tarvata around dusk, when it is really dark, they thought they'll set the vehicle and also the deceased on fire so that, you know, evidence can be destroyed. Adhe plan vallu execute chesaru. And we have all leading evidences and recovery of essential items that was done. అయితే ప్రస్తుతం మనకి ఈ ప్రధాన నిందితుడు అయినటువంటి శివ మాత్రమే అరెస్ట్ అవ్వారు. ఇంకా A2 అండ్ A3 వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ దెమ్. దే ఆర్ అబ్స్కాండింగ్ రైట్ నౌ, బట్ వీ విల్ గెట్ దెమ్. ఈ A1 A2 A3 కాకుండా ఇంకెవరు ఉన్నారు అనేది వీఆర్ స్టిల్ ప్రోబింగ్. దిస్ ఈస్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే యు కెన్ ఆస్క్. విల్ ట్రై టు ఆన్సర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. అండి, వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ప్రధానంగా వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు అన్నట్లు తెలుస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ టు బి ఎస్టాబ్లిష్డ్ బికాస్ వీఆర్ స్టిల్ ప్రోబింగ్. ప్రోబ్ ఈస్ అండర్ వే. మనకి సస్పిషన్ వేరే వ్యక్తుల మీద కూడా ఉంది. సో వీఆర్ అంటే హూ ఎల్స్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎంటైర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ ఆల్, సస్పిషన్ ఉంది. సో అందుకని వీఆర్ నాట్ ఎస్టాబ్లిషింగ్ రైట్ అవే. డాక్టర్ చంద్రశేఖర్ పేరు ప్రధానంగా వెళ్ళబోతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. చంద్రశేఖర్ ని పట్టుకున్నారా? అతని డబ్బుల వ్యవహారం అని డాక్టర్ వెరిఫై. ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో, ఎవరైతే సస్పెక్ట్స్ ని మనకి కంప్లైంట్ పార్టీ వాళ్ళు కానివ్వండి, డిసీజ్డ్ పార్టీ వాళ్ళు కానివ్వండి మన దృష్టికి తెచ్చారో, వాళ్ళందరినీ కూడా వాళ్ళ రోల్ కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ప్రస్తుతానికి డైరెక్ట్ గా మర్డర్ లో ఇన్వాల్వ్ అయింది మాత్రం ఈ A1 A2 A3 అని మాత్రం నిర్ధారణ జరిగింది. సో కేవలం ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఎస్, అతను దొరికాడు కాబట్టి అతను కూడా అంత ఈజీగా దొరకలేదు. వీ హ్యాడ్ టు సెండ్ టీమ్స్ ఫార్ అవే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ వీ హ్యాడ్ టు నాబ్ హిమ్ అండ్ అదర్ టూ ఆర్ అబ్స్కాండింగ్ అండ్ వీల్ గెట్ దెమ్ ఆల్సో వెరీ సూన్. ఏంటండి అంటున్నాడు, బట్ దట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్. శివకు కానీ శ్రీనివాస్ కానీ ఎక్కడ కూడా వ్యాపార సంబంధాలు లేవు. కేవలం వాళ్ళు గతంలో ఒక పార్టీలో పనిచేశారు. ఒక డాక్టర్తో ఉన్న భూవివాదం ఎలాచే కారణం పెద్ద ఎత్తున డబ్బు ముట్టింది ఇక్కడ శ్రీనివాస్ గారు అనేది ఆరోపణ. శ్రీనివాస్ నో, దట్ ఈస్ ఆల్ బీయింగ్ వెరిఫైడ్. ఇప్పుడు ఇది ప్రిలిమినరీ స్టేజ్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఐ వాంట్ టు ఎంఫసైజ్ వన్ థింగ్, మనకి డెడ్ బాడీ లభించిన 24 అవర్స్ లోపల నిందితుల్ని మనం పట్టుకోగలిగాం. ఇట్ ఈస్ నాట్ టు టెల్ యూ దట్ వీ విల్ రష్ ఇన్ టు ఎనీథింగ్, బట్ ఐ వాంట్ టు టెల్ యూ వీ ఫోకస్ ఆన్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో వీ బిలీవ్ ఇన్ సైంటిఫిక్ ప్రోబింగ్. సో ఎక్కడ కూడా ఎటువంటి ల్యాబ్స్ లేకుండా మేము ప్రాపర్గానే చేసి ఈ స్టేజ్కి వచ్చాము. అయితే ఫర్దర్గా మనం ప్రోబ్ చేసిన తర్వాత ఎలాంటి నిజాలు వెలువడతాయనేది మనం వేచి చూడాల్సి ఉంది. వీ ఆల్సో ఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ దాట్ ఇన్ఫర్మేషన్ యాజ్ యు ఆర్. ఇప్పుడు మనకి అతని ద్వారా తెలిసినది ప్లస్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసిన కారణాలు మీకు ముందుంచుతున్నాము. బట్ జరిగింది మనకి ఇప్పుడు ఓన్లీ 24 అవర్స్ క్రాస్ అయ్యి బేర్లీ, ఇట్ ఈస్ వెరీ లిటిల్ టైమ్. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకొంచెం టైం తీసుకుంటే మనకి అన్ని నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళ క్లెయిమ్స్ ప్రకారం ఉన్నాయని అంటున్నారు, బట్ వీ హావ్ టు వెరిఫై. వీఆర్ డూయింగ్ దట్. ఇప్పుడు ఈ ప్రధాన నిందితుడిని మేము అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర రాబట్టవలసిన ఇన్ఫర్మేషన్ మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మళ్ళా అనేది రిమాండ్ చేసిన తర్వాత తప్పకుండా పోలీస్ కస్టడీకి మళ్ళా తీసుకుంటాము. తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో పార్షియలీ ఆర్ ఫుల్లీ వీ విల్ నాప్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. యాక్చువల్లీ వీ హావ్ అ బ్యాక్గ్రౌండ్, హీఈస్ అ రౌడీ షీటర్ ఆల్సో. శివ కూడా రౌడీ షీటర్ ఉంది. ఆయన మీద కేసెస్ అటెంప్టివ్ మర్డర్ కేసు ఒకటి ఉంది. అతని మీద ఏమేమి కేసెస్ ఉన్నాయనేది మీకు ఒక హ్యాండ్ అవుట్ ఆఫ్ వీ విల్ ప్రొవైడ్ ఇఫ్ యూ రిక్వైర్ ఎఫ్ఐఆర్స్ అనేవి ఏ ఇయర్ ఏ సెక్షన్స్ కింద రికార్డ్ అనేవి అనేసి. ఎస్, శివాకి సంబంధించి ఐ థింక్ హీ హ్యాస్ వన్ బేకరీ షాప్ వన్ బార్ షాప్ ఎట్ ద మోమెంట్ దట్ ఈస్ వాట్ వీ గ్యాదర్డ్ అండ్ వీఆర్ ప్రోబింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్దర్.
పవన్ అండ్ కళ్యాణ్ అనే వాళ్ళు వాళ్ళ కజిన్స్ అండ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఎంటైర్ యునో దిస్ మర్డర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ వాళ్ళ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుంది ఖచ్చితంగా అయితే మరి మోటివ్ అనేది మాత్రం వీఆర్ గెట్టింగ్ ఇట్ వీ హావ్ టు గెట్ ఇట్ ఓన్లీ త్రూ ద ప్రధాన ఇంకా ఇద్దరు దే ఆర్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ దెమ్ వివాహేతర సంబంధం వివాహేతర సంబంధం ప్రధాన కారణం అని మొదట ఆరోపణలు వచ్చాయి వైఫ్ కూడా అదే కంప్లైంట్ వైఫ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు వివాహేతర సంబంధం నుంచి పుట్టుకొచ్చినటువంటి మోటివే ఉండొచ్చు అని ఒక సస్పిషన్ మాకు కూడా ఉంది వీఆర్ స్టిల్ ప్రోబింగ్ ఆ కోణంలో ఉన్నాను అనుమానిస్తున్నాం కానీ ఎవిడెన్స్ దొరికేంత వరకు మేము ఎవరికైనా బయట బయట చెప్పడం మంచి పద్ధతి కాదు అని వీఆర్ రెసిస్టింగ్ ఒక లేడీ కూడా ఇస్తుంది ఆమెను అరెస్ట్ చేశారా లేడీ మరి ఇన్వాల్వ్మెంట్ సస్పిషన్తో ఎవరిని అరెస్ట్ చేయలేమండి మనకి ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికితేనే మనం ఎవరినైనా అరెస్ట్ చేయడానికి కుదురుతుంది బట్ వీ విల్ డెఫినెట్లీ గ్యాదర్ ఎవిడెన్స్ అగేన్స్ట్ ది మెయిన్ కల్ప్రిట్ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఫ్యాక్చువల్గా రియల్గా ఖచ్చితంగా వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఆస్కారం లేదు డిపార్ట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు జస్ట్ ఇది ఒక సుపారీ మర్డర్ అని చెప్పేసి వాళ్ళ అనుమానం బాధిత అనుమానం అంటే మరి ఈ కారణం ఈ హత్య వెనుక ఉన్న వాళ్ళని ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు అంటే ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ తెలుసా సుపారీ ఒకవేళ సుపారీ హత్య అని మీరు అనుకున్నా కూడా మాకు అనుమానం ఉన్నా కూడా ఎవరిని కూడా మేము ఎందుకు మీడియా ముందు పెట్టాము అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్ యాజ్ ఎట్ ఎవిడెన్స్ కోసం మనం ఎదుగుతాము ఇన్వెస్టిగేషన్ అనేది అదే అనమాట సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నప్పుడు మనకి ఎవిడెన్స్ దొరికినప్పుడు ఎవరైనా అక్యూజ్డ్ అని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఈ ముగ్గురిది ఉంది కాబట్టి ఈ ముగ్గురు గురించి మనం చెప్తున్నాం ఇక్కడ మీడియాలో ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఓకే మీరు అన్నట్లు ఒకవేళ సుపారీ యాంగిల్ కూడా ఉన్నట్లయితే దాంట్లో ఎవరున్నారు అవన్నీ మాకు ఉన్నటువంటి మాకు సస్పిషన్స్ మాకు ఉన్నాయి అండ్ ఆల్సో మాకు ఇచ్చిన ఇన్పుట్స్ బయట నుంచి ఇచ్చిన వాళ్ళు అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఫేర్గా సైంటిఫిక్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఫైనల్లీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా వీ విల్ చార్జ్ షీట్ ద కేస్ హత్యల్ని ఏ హత్య జరిగినా కూడా మన జిల్లాలో 24 అవర్స్లో చేరుస్తాం దాట్ ఈస్ అవర్ కంపిటెన్స్ సో ఐ విష్ యూఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ దాట్ అప్రిషియేట్ అవర్ టీమ్ ఎఫర్ట్స్ ప్రత్యేకంగా మన డిఎస్పీ దూప్రాన్ గారు కిరణ్ గారు అండ్ హిజ్ ఆఫీసర్స్ సిఐ రామయ్యపేట నాగార్జున గౌడ్ అండ్ సిఐ దూప్రాన్ స్వామి గౌడ్ చాలా స్పెషల్గా ఎఫర్ట్స్ పెట్టి ఈ కేసుని అత్యంత వేగంగా ఛేదించారు